హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. టిప్ నెంబర్ 1. ముందుగా ఖాళీ బియ్యం బస్తాన్ని తీసుకొని వెనక వైపుకి ఇలా ఫోల్డ్ చేసుకోండి. సగానికి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోండి. మొత్తం వెనక్కి ఇలా నేసుకోండి. ఇలా రెడీ అయింది కదా. లోపల ఇలా స్క్వేర్ షేప్లో అనుకొని ఇలా ప్రెస్ చేసుకున్నామంటే మనకి ట్రయాంగిల్ షేప్లో వస్తుంది. దాన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోండి. మనం వెనక్కి మలుచుకున్న దగ్గర అలా వస్తుందండి. ఇలా ప్రెస్ చేసుకుంటే మనకి ఇలా వచ్చేస్తుంది. దాన్ని లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. ఇలా రెడీ అయిపోతుంది. మనం ఫోల్డ్ చేసుకున్న దగ్గర ఒక అట్ట ముక్కను తీసుకొని లోపలికి పెట్టేసుకోండి. లోపలికి పెట్టేసుకున్న తర్వాత మిషన్ మీద కుట్టుకున్నా పర్వాలేదు, చేత్తో కుట్టుకున్నా పర్వాలేదండి. ఇలా క్లోజ్ చేసేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల అట్ట ముక్క అనేది బయటికి రాకుండా ఉంటుంది. రెండు వైపులా కూడా సేమ్ అదే ప్రాసెస్లో చేసుకోండి. లోపల వైపున ఇంకొక అట్ట ముక్కను తీసుకొని ఇలా పెట్టేసుకోండి. మనకి మినీ బాస్కెట్ రెడీ అయిపోయిందండి. ఇందులో మీరు కిరాణా సామాన్ వేసుకోవచ్చు, లేదంటే బట్టలు ఉంటాయి కదండి, పక్క బట్టలు కానీ, లేదంటే మనం డైలీ వాడే బట్టలు వేసుకోవచ్చు, పిల్లల ఆట వస్తువులు కూడా వేసుకోవచ్చు. టిప్ నెంబర్ 2. బస్తా నుంచి చిన్న ముక్కను కట్ చేసుకున్నానండి. ట్రయాంగిల్ షేప్లో ఇలా ఫోల్డ్ చేసుకున్నాను. మళ్ళీ ఇంకో ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఒక సైడ్ ముందుకి, ఒక సైడ్ వెనక్కి ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. ఎక్సెస్ ఉన్నదాన్ని ఇలా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఒక స్కెచ్ తీసుకొని మనకు నచ్చిన డిజైన్ డ్రా చేసుకోవచ్చండి. మనకి ఏ డిజైన్ కావాలనుకుంటే ఆ డిజైన్ డ్రా చేసుకోవచ్చు. పేపర్ కటింగ్ డిజైన్స్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా దొరుకుతాయి. ఇలా మనం అన్నీ డ్రా చేసేసుకొని కట్ చేసేసుకోవాలండి. మనకు నచ్చిన డిజైన్లో కట్ చేసుకోవచ్చు. ఇలా సింపుల్గా డ్రా చేసుకొని కట్ చేసుకున్నానండి. నేను మధ్యలో కూడా ఇలా కట్ చేసుకున్నాను. ఈ డిజైన్ వచ్చిందండి. అలా డ్రా చేసుకొని కట్ చేసుకోవడం వల్ల చూసారు కదా, క్లియర్గా కనిపిస్తుంది కదా మీకు. ఇలాగైనా మీరు యూజ్ చేసుకోవచ్చు, లేదంటే పెయింట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను పెయింట్ చేసుకుంటున్నానండి. మన బండలు ఏ కలర్ ఉన్నాయో చూసుకొని దాన్ని బట్టి కలర్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా పింక్, గ్రీన్ అలా వేసేసుకున్నాను నేను. ముందు డోర్ దగ్గర కానీ, పూజా రూమ్ దగ్గర కానీ మనం ఇలా పెట్టేసుకొని ప్లాస్టర్ వేసేసుకున్నామంటే బ్యూటిఫుల్గా ఉన్న ముగ్గు రెడీ అయిపోతుందండి. మనకి స్టిక్కర్ లాగా ఉంటుంది, చాలా నీట్గా కలర్ఫుల్గా ఉంటుంది. మనం డైలీ ముగ్గు అవసరం లేకుండా కూడా ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా ముందు డోర్ దగ్గర వేసుకున్నానండి నేను. ఇలా ఉంది. టిప్ నెంబర్ 3. శాంతి చాందిని అడిగారండి, ఫ్రిడ్జ్ కవర్ని క్లాత్తో ఎలా చేయాలో చూపించండి అని తన కోసం ఈ వీడియో. ముందుగా ఒక బస్తాను తీసుకున్నానండి. పొడవు వెడల్పు మన ఫ్రిడ్జ్ ఎంత ఉందో అంత తీసుకోవాలి. సైడ్స్కి జోబుల్లాగా వస్తాయి కదా, దాన్ని కూడా కొల్చుకొని తీసుకోవాలండి. ఇప్పుడు ఒక క్లాత్ను తీసుకొని మనం తీసుకున్న దానికి ఇలా పెట్టేసుకోవాలి. ఇలా రివర్స్లో తీసేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలండి. కుట్టడం రాని వాళ్ళైతే ఇలా చేత్తో కుట్టుకున్నా పర్వాలేదు, ఇలా పిన్ పంచ్తో ఇలా పిన్ చేసుకోవాలండి. అంచులను మొత్తం నాలుగు వైపులా కూడా ఇలా పిన్ పంచ్తో పిన్ చేసేసుకున్నానండి నేను. మీరు ఇలా పిన్ చేసుకొని కూడా చేతి పైన కుట్టుకోవచ్చు, లేదంటే మిషన్ పైన కూడా కుట్టుకోవచ్చు. తర్వాత ఇలా జోబులకు కుట్టడానికి నేను ఇంకో బస్తాను తీసుకొని దానికి క్లాత్ని ఇలా నాలుగు వైపులా కూడా ఫోల్డ్ చేసుకొని పిన్ పంచ్తో పిన్ చేసుకున్నాను. ఇలా కంప్లీట్ అయిపోయింది కదా. మనం ఫస్ట్ రెడీ చేసుకున్న దానిపైన వాటిని ఇలా పెట్టేసుకోవాలి. మీరు చేత్తో కుట్టుకున్నా పర్వాలేదండి. మొత్తం ఇలా పిన్ పంచ్తో పిన్ చేసుకొని కూడా కంప్లీట్ అయ్యాక కూడా ఈజీగా కుట్టుకోవడానికి ఉంటుంది. ఇలా నాలుగు ముళ్ళలు నేను పిన్ పంచ్తో పిన్ చేసుకున్నాను. మధ్య భాగంలో పిన్ చేయాలంటే పిన్ పంచ్ని ఓపెన్ చేసేసి ఇలా ప్రెస్ చేసుకున్నామంటే పిన్స్ అనేది ఈజీగా పడతాయండి. చూడండి ఒకసారి, ఇక్కడ రెడీ అయిపోయింది వన్ సైడ్. ఇంకో సైడ్ కూడా సేమ్ అదే ప్రాసెస్లో రెడీ చేసేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని అన్ని వైపులా కూడా పిన్ చేసేసుకోవాలి. తర్వాత మనకు నచ్చిన లేస్ కానీ, పైపింగ్ కానీ ఎలాగైనా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను లేస్ తీసుకున్నానండి. మీరు గ్లూతో కూడా అంటించుకోవచ్చు. పిన్స్ కనిపించకుండా ఉండాలంటే లేస్ని ఇలా పెట్టేసుకొని గ్లూతో కూడా అంటించుకున్నా కూడా చాలా బాగుంటుంది.
మొత్తం ఇలా కంప్లీట్ అయ్యాక కూడా మీరు కుట్టుకోవచ్చు. పిన్ పంచ్ని ఓపెన్ చేసి ఇలా ప్రెస్ చేసుకోవడం వల్ల పిన్స్ అనేది చాలా ఈజీగా పెట్టుకోవచ్చు అండి మనం. చూసారు కదా, ఇలా రెండు వైపులా కూడా కంప్లీట్ చేసేసుకున్నానండి నేను. ఫ్రిడ్జ్ కవర్ రెడీ అయిపోయింది. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎంతో ఈజీగా సింపుల్గా మనం ఇంట్లోనే ఫ్రిడ్జ్ కవర్ని ఇలా రెడీ చేసుకోవచ్చండి. బయట కొన్నవి అంత పర్ఫెక్ట్గా ఉండవు, మనం ఇంట్లోనే ఇంట్లో ఉన్న వాటితోనే రెడీ చేసేసుకోవచ్చు. చూసారు కదా ఎలా ఉందో. మీకు నచ్చితే లైక్ చేయండి. టిప్ నెంబర్ 4, లావణ్య అడిగారండి స్లిప్పర్స్ స్టాండ్ చేయమని. తన కోసం ఈ వీడియో, ఒక బస్తాను తీసుకున్నానండి నేను. కింది వైపున ఇలా కట్ చేసేసుకోవాలి, దారం ఉన్న సైడ్ కట్ చేసేసుకోవాలి. బస్తాని సగానికి మళ్ళీ కట్ చేసేసుకోవాలండి. మళ్ళీ కట్ చేసేసుకోవాలి. ఒక బస్తాని నేను 4 భాగాలుగా కట్ చేసేసుకున్నాను. 2 భాగాలను కూడా ఇలా అటాచ్ చేసుకోండి. మీరు మిషన్ పైన కుట్టుకున్నా పర్వాలేదు, చేత్తో కుట్టుకున్నా పర్వాలేదు. ఇక్కడ నేను పిన్ పంచ్తో చూపిస్తున్నానండి. ఇలా అటాచ్ చేసుకోవాలండి మొత్తం కూడా. 4 కూడా ఒకే రోలో వచ్చేలాగా అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు పైభాగంలో ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. మన స్లిప్పర్స్ ఎంత సైజు ఉన్నాయో అంత సైజు వెడల్పుగా అనుకొని ఫోల్డ్ చేసేసుకోవాలి. మన స్లిప్పర్ సైజుని బట్టి ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. పైవైపున కుట్టు వేసుకోవాలండి. మధ్య భాగంలో ఎక్కడ కూడా కుట్టు వేసుకోకూడదు. మనం ఎక్కడైతే ఫోల్డ్ చేసామో అక్కడ మాత్రమే కుట్టు వేసేసుకోవాలి. సేమ్ అదే ప్రాసెస్లో మనం ఎంత పొడవు అయితే తీసుకున్నామో అంత పొడవు కంప్లీట్ అయ్యేంత వరకు కూడా అలాగే ఫోల్డింగ్స్ ఇచ్చుకుంటూ ఇలా కుట్టుకోవాలి. నేను ఇక్కడ మాత్రం పిన్ పంచ్తో చూపిస్తున్నాను మీకు, చూడండి ఒకసారి. ఇలా కంప్లీట్ అయిపోయిందండి మొత్తం కూడా. వెనక వైపు తిప్పి చూస్తే ఇలా ఉంటాయండి. చూసారు కదా, ఇలా అన్ని సెల్ఫ్స్ లాగా వచ్చేస్తాయి. మీరు ఇలాగే యూస్ చేసుకోవచ్చు. వైట్గా ఉన్న సైడ్ కూడా ఏదైనా డిజైన్ చేసుకోవచ్చు, వేరే ఏదైనా కూడా అంటించుకోవచ్చు. విండోస్కి కానీ సెల్ఫ్స్కి కానీ బయట ఎక్కడైనా కూడా మనం పెట్టుకోవచ్చు. బ్యాగ్స్ పెట్టుకోవడానికి కూడా ఇది యూజ్ అవుతుందండి. ఓన్లీ స్లిప్పర్స్ కోసమే కాదు, బ్యాగ్స్ పెట్టుకోవడానికి, పిల్లల డ్రాయింగ్ షీట్స్ ఉంటాయి కదా, డ్రాయింగ్ షీట్స్ పెట్టుకోవడానికి, ఇలాంటివి పెద్ద సైజు ఏమున్నా కూడా పెట్టుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను స్లిప్పర్స్ పెట్టి చూపిస్తున్నాను, చూడండి ఒకసారి. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.